చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు, మైనారిటీ కూడా తీరని వాళ్ళు, వాళ్ళంతా కూడా సరదాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు, సీఎం గారు వచ్చారు కాబట్టి చూడడానికి వెళ్దాం అనే సరదాలో వెళ్ళిన నేపథ్యమే చెప్తున్నారు తప్ప ఆ పిల్లలు రాయిబెట్టి కొట్టుంటారంటారా? ఎందుకు కొడతామండి? మేము చూస్తాను కొత్తం కానీ రాళ్ళు రప్పలు తీసుకొని వస్తామా మేము? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చూస్తాం కానీ ఆ పని చేయాలన్న అంత అవసరం ఏంటి? అంటే రోజువారీ వీళ్ళకి వెనకమాల ఎవరు ఉండరులే, ఎవరు అడగరులే గట్టిగా అనే నేపథ్యమా, లేకపోతే ఏమనుకోవాలి? ఇది ఏం కాదండి, పిల్లల పసుపు అంత చిన్న చిన్న వాళ్ళు. ఆ పిల్లోడైతే అలా కాదండి, అలాంటి కాదు. ఎందుకని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? మా కాలనీ వాళ్ళు మా తరఫున వాళ్ళేగా మేము చెప్పలేము. మా మాత్రం ఇటువై తిరుగుతూ ఉంటాడు వాడు, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. సో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయిబెట్టి కొట్టాలని ఆలోచన చేస్తారంటారా? వాళ్ళకి ఏముండిద్దండి, వాళ్ళ మీద బాడీ గార్డ్స్ కే తగలలేదు, వాడికి ఏం తగిలిద్ది? ఇంకా పక్కన అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒక్కరా ఎలా తగిలింది? వెళ్ళి పర్టికులర్ గా వాళ్ళ ఇద్దరికే ఎందుకు తగిలింది? ఏదో స్కామ్ ఉంది ఇందులో. అంటే మరి వీళ్ళనే ఎందుకు పర్టికులర్ గా మీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం? ఇక్కడ లేబర్స్ అడిగే వాళ్ళు ఎవరు లేరు మా తరపు నుంచి. ఆ వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. సో అందుకే మమ్మల్ని బుక్ చేద్దామని చూస్తున్నాం. గెలిపించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న మధ్యతరగతి పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే పేదవాళ్ళు అందరూ జగనన్ననే కదా గెలిపించుకున్నారు. జగనన్నను గెలిపించామే కానీ ఏం చేశాడు ఇప్పుడు రాష్ట్రానికి? ఇప్పుడు మాకు పనులు కూడా లేవు, ఇసుకాపేశాడు. వీళ్ళు మాకు పనులు చేస్తే కానీ గడవవు ఇక్కడ ఈ గూడెంలో. ఎవరికి లేస్తే పనులకి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళంతా. ఆ చిన్నపిల్లలతో సహా అందరు పనులకి వెళ్తారు ఇక్కడ. అంటే ఆ పిల్లలు అయితే ఈ ఘటన చేసుండ్రు ఖచ్చితంగా తెలుసు, ఇక్కడే చూస్తాం తెలుసు. అలా వేసుకుంటే వాళ్ళు కాదండి, అలా వేసేవాళ్ళు కాదు. ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఏదన్నా పడుంటారులే అని లేబర్ మీద నెట్టేస్తున్నారు. ఆయన కరెంటు తీసి అంత ఈ పిల్లలైన ఇల్లు ఆయన కరెంటు కాడికి వెళ్ళి కరెంటు తీసి రాళ్ళేసే అంత వాళ్ళు కాదు. వాళ్ళు మామూలుగా ఆడుకుంటే పిల్లల మీద అంత నింద తెలకే ఎట్టుంటది. అంటే వార్తలో బయటకు వస్తున్న అంశం ఏంటంటే 350 రూపాయలు ఇస్తా అన్నారు, ఓ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఏదో ఇస్తా అన్నారు, మందు ఇచ్చారు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు అందుకని నేను రాయేసాను చెప్పి. ఆ పిల్లలు సిగరెట్లు తాగేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు పనికానించి రావటం పని చేస్తారు ఏమి లేవు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు 14 సంవత్సరాల పిల్లలు కరెంటు తీసి ఆయనకి రాలేసి అంత వయసు కాదు. వాళ్ళు పెద్దవాడు అంటున్నారమ్మా ఆయన, పెద్దవాడు కాదు ఆ అబ్బాయి, కాళ్ళ మీద పెరిగాడే గానీ అంత అబ్బాయి కాదు. ఆ అబ్బాయి ఆ అబ్బాయి చిన్నపిల్లాడు, ఆ అబ్బాయికి 15 సంవత్సరాలు. అబ్బాయికి చదువుకోవాలి, చిన్నప్పటి నుంచి మామూలుగా పనులకే. మేము ఇవాళ వెళ్తేనే మాకు కడుపు నిండిద్ది. అలాంటి వాళ్ళని పట్టుకొని మా పిల్లలు ఏ చేశారు అని వేరే వాళ్ళు చేసి పిల్లల మీదకి నెట్టారే కానీ మా వాళ్ళు అంత చేసి అంత టోల్ కాదు. బట్టలకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పిల్లలు చిన్నపిల్లలు, రోజువారి పనులు ఎవరికి వాళ్ళు పనులు చేసుకోవాలి, పని చేస్తే కానీ పూట గడవదు అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు అలా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి దాడి చేసే అంత పరిస్థితి ఎందుకుంటుంది అని అంటున్నారు. తమ్ముడు మీకు తెలుసు, మీరు తెల్లారు లేస్తే సతీష్ కానీ లేకపోతే మా అతనితో పాటు తీసుకెళ్లిన పిల్లలు కానీ తెలుసు సార్. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మేము పొద్దున లేస్తే కూటికి మీ గురించి ఎన్నో విధంగా ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచించుకొని మీరు చెప్పండి. ఒక్కటే నిమిషం ఆలోచించుకోండి. మేము మా లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అలాంటి చేయటం అనేది చాలా మేము చెయ్యం కూడా. అది చేసారు, అది కూడా ఒక రాయి ఇద్దరికి తగిలింది అంటే అది మీరు నమ్ముతారా? ఒక రాయి ఇద్దరికి తగిలి అంత ఇద్దరికి ఒకేసారి? జస్ట్ వెయిల్ సార్, నా మాట మీరు వినండి. ఇద్దరికి తగిలిందంటే మీరు మీరు ఆలోచిస్తారు. సమానంగా ఉన్నప్పటికీ ఒక రాయి అంటున్నారు, అసలు రాయి కూడా ఇంతవరకు కనపడలా కానీ దాన్ని ఒక టైల్స్ రాయి జస్ట్ వెయిల్ సార్, లిజన్ టు మై వాయిస్ సార్, ఒక్క రాయి ఇద్దరికి తగిలిందంటే మీరు వింటారా? మరి చెప్తున్నారు కదా, ఇప్పుడు వెల్లంపల్లి గారు అక్కడ ఆల్రెడీ కట్టుకట్టుకుని ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితే ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పి చెప్పారు. కళ్ళ కనపడుతుంది కదా ఇద్దరికి తగిలిందని చెప్తున్నారు. అది ఒక రాయా లేకపోతే ఇద్దరు ఇసిరారా, ఈ రెండు రాళ్ళ ఇంకా తేల్చాల్సిన అవసరం తేలం కదా. వాడి ఇది వారికి వాడు ఉంటారు చూడండి సార్,
మామూలుగా వేమన అట్లాంటిది ఇట్లా చేస్తున్నారేమో కానీ మాకైతే మాత్రం ఎట్లాంటి, మేము కూటికి బతికేటోళ్ళం, ఐదేళ్లతో అన్నం తినేటోళ్ళం, మట్టి మట్టి బిస్కి బతికేటోళ్ళం మేము, మాకు ఎలాంటి అలవాట్లు లేవు, చేసేది లేదు. సతీష్ అయితే అలా చేసి ఉండడు, చేసి ఉండడు నాకు అస్సలు కూడా. నా మా వాళ్ళు మాత్రం అలాంటి పనులు చెయ్యరు. నీవు ఒక్కసారి క్యాట్ బాల్తో కొట్టాడు అన్న నమ్మకం అయితే మీకు వచ్చింది అనే డౌట్ వచ్చిందంటే ఒకటి ఆలోచించండి. ఒక్కటి నీకు నాకు కొట్టండి, నాకు ఒక్కడికి తగిలితే నా పక్కన వాడికి తగిలిద్దా? తగిలే అవకాశం లేదు, లేదుగా. గట్టిగా తగిలినా కూడా అంటే నీకు తగిలేపాటికి ఆ రాయి వేగం తగ్గుద్ది, మళ్ళీ పక్కకి వెళ్ళేపాటు కొంత వేగం తగ్గుద్ది. అసలు వేగంతో పాటు కాదు, అసలు నా వేగం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళదు, వెళ్ళదు అంతే. నాకు తగిలి కింద పడిపోద్ది, పక్కన వెళ్ళిపో ఎట్టేళ్ళిద్ది అది, ఎట్లేదు చెప్పండి. సిట్ ఆఫీసులో ఉన్న వాళ్ళు పోలీసులు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు తెలుస్తామంటున్నారు, కానీ నేనేమంటున్నానంటే సతీష్ అలాంటి మనస్తత్వం లేదు సార్. అది ఏంటంటే అలాంటి వాళ్ళు కాదు. మాది ఏంటంటే అంతా కూడా 750 కుటుంబములు ఉన్నాయి ఇక్కడ. మేమంతా ఐక్యమత్యంగానే ఉంటాం, కానీ మేమైతే మేమైతే మాత్రం మాకు అలాంటి అలవాట్లు లేవు. ఎవరైనా సరే మేము నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా మాకు అయితే. సతీష్, నీ వయసు పిల్లోడే 15 సంవత్సరాలు అంటున్నారు, మీకు తెలుసు అంటే మీరంతా కూడా కలిసి ఆడుకుంటారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది. సతీష్ అలాంటి పని చేస్తుంటారు, ఐదుగురు కుర్రోళ్ళు అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? అలా ఐదుగురు కుర్రోళ్ళు, ముగ్గురు ఊర్లో లేరు, ఇద్దరు ఇంట్లో పండుకున్న వాళ్ళు. ఇక్కడ కొట్టే వాళ్ళు అయితే ఇక్కడ బిల్డింగ్ లేవా, ఇక్కడ కొట్టలేరా, లేదా ఇక్కడ కొట్టని వివేకంగా స్కూల్ దగ్గర ఎందుకు కొడతారు? ముందే ఏమైనా కాపలా కడతారండి మా వాళ్ళు, పిల్లలు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా ఉండవు, వాళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్తారు? మళ్ళీ కాట్ బాల్ అంట, ఒకటి తగిలింది కాక మళ్ళీ ఇద్దరికి తగిలింది అంట, అది అలా తగిలింది ఇద్దరికి? మామూలుగా పిల్లలనే సరే వచ్చారు, కానీ ఏది ఏమని తీసుకొచ్చారంట? బాంబిక్స్ తాగారు, తీసుకెళ్దాం అని తీసుకెళ్లారంట. ఏది ఏది పిల్లలు ఏరి సాయంత్రం మళ్ళీ ఇప్పుడు దాకా కూడా రాలే. పిల్లలు తల్లిలు యాక్సిడెంట్ చేసుకుంటాం, పెట్రోల్ పోసుకొని చేస్తున్నాం అంటున్నారు. ఏం చెప్తారు వాటికి? అది మరి ఇప్పుడు ఏం చేయమంటారు? 15 ఏళ్ళు 15 16 కూడా లేవు. రాయి తగిలిన వ్యక్తి కూడా చిన్న చితక వ్యక్తి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు అంత జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి చిన్నపిల్లలు వేసే రాయి తగిలే అవకాశం ఉందా? అది నిజంగా వాళ్ళు అసలు వాళ్ళకి కాట్ బాల్ ఎందుకు కొడతారండి? అంత సేడు కాట్ బాల్ కొడితే అంత పెద్ద రబ్బాలు కదా తగిలిద్ది, పాలిష్ రాళ్ళు అంటున్నారు. ఇద్దరు ఒకటి తర్వాత ఒకటి ఇద్దరికి ఎలా తగిలింది? జస్ట్ వైల్ నా మాట వినండి, రూట్ ఎట్ నుంచి వచ్చింది? రూట్ ఎట్ నుంచి వచ్చింది? గూడెం ఒక్క నిమిషం, రూట్ ఎట్ నుంచి వచ్చింది? రూట్ ఎట్ నుంచి వచ్చింది? కొట్టాలంటే నా మా కేటగిరీ వాళ్ళు ఇక్కడే కొట్టాలా? అక్కడే కొట్టాలనే అవకాశం ఏమైనా ఉందా? అంత దూరం వెంబడించి కొట్టాల్సిన అవసరం లేదు కదా, లేదు కదా. ఇదైతే కొంత అనుమానంగానే ఉందంటారు, ఎందుకని అంటే మీకు మీకు సంబంధించిన ఇంత అంటే ఇక్కడ ఎవడేం చేయలేదు కాదండి, ఇక్కడ ఎవడేం చేయలేరు, గూడెం బ్యాచ్ ఏం చేయలేరు, తల్లిదండ్రులు ఏం చేయలేరు అని వాళ్ళకి అర్థం అయిపోయి ఇలా చేస్తున్నారు. ఇంకేం మనం ఏం చెప్పేది ఉండదు ఇంకండి. ఇంకా స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరైనా రాలేదమ్మా మీ దగ్గరకు? ఇప్పుడు ఎవరు రాలా మరి? తల్లిదండ్రులు ఏం పాపం ఎండకే ఉంటామని చెప్పడం కానీ ఇలాంటి ఏం లేవా? ఇంకేం జరగలా మరి, వస్తారో రారో కూడా చెప్పలేము. తల్లి మీరేం అడుగుతారమ్మా? మీరేం న్యాయం చేయండి అనే పరిస్థితి ఉంటే ఏమని న్యాయం చేయమని అడుగుతారు? న్యాయం ఏమి వద్దు, మా పిల్లల్ని మాకు పంపించేయండి చాలు. సో వాళ్ళైతే చేసుండరు, వాళ్ళైతే చేసుండరండి. ఎందుకు చేస్తారు? అంతమంది బాడీ గార్డ్స్ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి తగలకుండా జగన్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎలా తగులుద్ది? మళ్ళీ ఇంకొకరికి ఎలా తగులుద్ది? ఒకే రాయి మాకు, పూర్ పీపుల్ మీద ఏదో ఒకటి వేసేయాలి కాబట్టి వేసేసారు. ఇది జరుగుతున్న పరిణామాలు అయితే నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి ఘటన, ఏ రాయితో ఎలాగైతే కొట్టారో, ఎవరైతే కొట్టారని ఆరోపింపబడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కానీ అతనితో పాటు మరో ముగ్గురు చిన్నారులు కానీ, వాళ్ళు అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు కాదు, రోజువారీ పనులు చేసుకోవాలి, మేమంతా కూడా ఇక్కడ పూట గడవాలి అంటే ఖచ్చితంగా మేము పని చేసుకుని తీరాలి, ఈ రోజుల్లో అసలు మాకు పని కూడా దొరకట్లేదు, అలాంటి పరిస్థితే ఉంది ఈ ప్రభుత్వంలో అని కూడా వాళ్ళంతా వాపోతున్నారు. దీనికి తోడు తమ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ రోజున వాళ్ళ మీద ఒక నేరారోపణ చేయడం కూడా ఇది సమంజసం కాదని, వాళ్ళు ఈ నేరాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండరు అని చెప్పి వాళ్ళంతా కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనే ఆశాభావం అయితే ఇక్కడ వడ్డెర కాలనీ సంబంధించినటువంటి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.